స్థిరపరిచేటువంటి దేవుడు. ఆయన మన పరిస్థితులను స్థితిగతులను స్థిరపరచగలిగేటువంటి గొప్ప దేవుడు అయినాడు. స్థిరం లేనటువంటి స్థితిగతులు కావచ్చు, స్థిరం లేనటువంటి పరిస్థితులు కావచ్చు. దేవుని తట్టు చూస్తూ, దేవుని వెంబడించి పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుని తట్టు విశ్వాసం చూస్తూ నడుస్తూ ఉంటే నీ కుటుంబాన్ని స్థిరపరచగలిగే గొప్ప దేవుడు అయినాడు. ఆతనుడు ఎప్పటికప్పుడే మన జీవితాల్లో వెలుబడి చేసేస్తూ ఉంటాడు. నిన్న చేసిన దేవుడు ఈ రోజు చేయలేడా అని అంటే మనము ఈ రోజు ఏమైపోతాం, అమ్మో ఈ రోజు నా పరిస్థితులు ఏమైపోతాయో అని ఎప్పటికప్పుడే సాతానుడు ఆందోళనకి భయాలకు గురి చేసేస్తూ ఉంటాడు. స్థిరంగా దేవుని వెంబడించే వ్యక్తివిగా ఉంటే దేవుడు కూడా స్థిరంగా ఆయన తన కార్యాలను మన జీవితాల్లో స్థిరపరుస్తాడు, జరిగించుకుంటూ ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా.